అలా కాదు సార్ తను నిజంగా మీ కోసమే వచ్చింది సార్ సార్ మీరు పెద్దవారు బాగా చదువుకున్నవారు గొప్పవారు మాలంటి వాళ్ళని క్షమించడంలోనే కదా మీ గొప్పతనం బయటపడేది మీ ముందు మేమెంత సార్ మాలంటి వాళ్ళ మీద కోపపడితే ఏమొస్తుంది సార్ ఇదిగోండి మీకు జరిగిన దానికి మే సిగ్గుపడుతున్నాం సార్ క్షమాపణలు కూడా చెప్తున్నాం సార్ ఇదిగోండి చిన్న పిల్ల తను కూడా క్షమాపణలు చెప్తుంది సార్ ఇదెవరో తెలుసా సార్ మేఘన కూతురు ఆ యాడిచింది కూడా ఈ పాపే సార్ మే ముగ్గురం చేతులెత్తి దండం పెడుతున్నాం సార్ ఆపండి ఆపండి ఏంటి ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకొని వచ్చారు అయినా మీరంతా సారీ చెప్పడం ఏంటి నేను మీ కోసం వచ్చానా అది కాదు సార్ సారీ చెప్పాల్సిన మనిషి వచ్చింది స్టైల్ గా చెయ్యి ఊపింది ఆటోలో తుర్రుమని వెళ్ళిపోయింది జరిగిన అవమానం చాలదన్నట్టు ఇక్కడ మళ్ళీ అవమానం పాలయ్యాను గంటన్నర గంటన్నర నుంచి వెయిటింగ్ నేను 3 కాఫీలు తాగాను ఇందుకేనా నాకు ఫోన్ చేసి పిలిపించింది సారీ సర్ నేను నిజానికి మిమ్మల్ని పిలిచింది అందుక కాదు సర్ సర్ అదిగో మేఘన వచ్చింది మేఘన మేఘన ఏంటి మేఘన ఎక్కడికి వెళ్ళిపోయావు సార్ నీ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి ఆయనకేమి పని పాట లేదనుకుంటున్నావా ఏంటి రా వచ్చి సారీ చెప్పు రా మేఘన రా రా सर अति नैनो आ ये डेडी आ मेरे मन आना रा आ ना क्यों मेरे पट्टों लेतू आ ना क्या कह दू इकड़ों ना यव्वर की विनिपिंच टाऊ लेतू इनका गट्टिका अंदर की विनिपिंच चला माटला डाली मेघना गारु सरित गारु नहीं ना रोजो आ ये रोजो आ रोज इला माटला लेते चलो आवेशिंगा आ अबड़ा वरु आ आ जानसी लक्ष्मी बैला गरीचे उकदा आटो नु कावाली ये दी आ यमोश नहीं दी ఆ రోజు మీరు అరిచిన అరుపులకి తలుపులు కిటికీలు ఊగిపోయాయి చుట్టూ కాఫీలు తాగేవాళ్ళు కూడా ఉలికిపడి కాఫీలు బట్టల మీద వంపేసుకున్నారు అలా అరిచారు కదా అంతేకాని ఎవ్వరికి తెలియకుండా చెవులో రహస్యంగా చెప్తే ఎలా నువ్వు చెప్పే సారీలు అందరికీ వినిపించాలి సౌండ్ పెంచి అదిగో ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా వినిపించాలి అప్పుడే సారీని యాక్సెప్ట్ చేస్తారు లేదంటే మీ ఇష్టం మేఘనా కాస్త గట్టిగా చెప్పు అందరికి వినిపించేలా చెప్పు ఆ
సరిత్ గారు ఆ రోజు జరిగింది ఆ రోజు ఏం జరిగింది చెప్పు ఇంకా గట్టిగా చెప్పు ఆ రోజు నేను మీ తోటి నాతో ఇన్సల్టింగ్ గా మాట్లాడావు కదా అంతేగా చెప్పు నేను మీ తోటి ఆగిపోయావే చెప్పు ఎందుకు నసుకుతావు పొగరు తలకెక్కి మీతో తప్పుగా ప్రవర్తించాను అని చెప్పడానికి ఎందుకు ఇంత అహంకారం చెప్పు ఆనంద్ నాకు తెలియక అడుగుతున్నాను అసలు మీరు ఎంత అహంకారం ఉన్న ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుని ఎలా భరిస్తున్నారు ఇప్పటికే మీ అందరినీ ఒక ఆట ఆడించి ముప్పు తిప్పలు పెట్టుండాలే కనిపిస్తూనే ఉంది కదా అందుకేగా నా ముందు చేతులు చాచి నిలబడ్డారు ఇలాంటి ఆడది ఇంట్లో ఉంటే ఎవరి బ్రతికైనా ఇంతే ఇంకా నయ్యం నేను పెళ్లి చేసుకోలేదు బ్రతికిపోయాను లేదంటే నేను కూడా మీలాగే అయి ఉండేవాణ్ణి అసలు ఏం చూసుకునే నీకెంత పొగరు అసలే మొగుడుపోయిందానివి దానికి తోడు లంచాలు తిని అవినీతి పరుడైన వాడికి పెళ్ళలోనివి అయినా నీలాంటి అహంకారం నిండిన భార్యను భరించాలి అంటే లంచాలు తిని దొంగగా మారక మరి ఏం చేస్తాడు లోకమంతా నీ భర్త బిర్జీ కూలి చనిపోయాడు అనుకుంటున్నారు నాకు తెలిసి వాడు బిర్జీ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు నిన్ను పెళ్లి చేసుకున్న ఎవరికైనా అలాంటి కుక్క చావే గది మాట మాట్లాడేవంటే చంపేస్తాను నా భర్త గురించి ఏం తెలుసు నీకు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నన్ను చంపదెబ్బ కొట్టావు కదా నేను నీ బ్రతుకు మీద కొడతాను ఆఫీసులోనే కాదు మొత్తం విజయవాడలోనే ఏ ఇంట్లోనూ పాచి పని కూడా దొరకకుండా చేస్తాను సార్ అది కాదు సార్ ఆపు ఇందుకేనా నన్ను పిలిపించారు చూస్తాను ఇది కొట్టింది చంపదెబ్బే కానీ నేను కొట్టేది చావు దెబ్బ దాని రుచి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసేలా చేస్తాను సార్
మోని కూడా చేయి జారిపోయింది. ఇప్పుడేం చేయాలి? చేతి దాకా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న ఒక తరణందు నీ అంత ఫూల్ ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? అసలు బండికి కీస్ని ఎలా వదిలేశావురా? నీ కెరీర్కి నువ్వే ఫుల్ స్టాప్ పెట్టుకున్నావు కదరా. హలో, అరే సోని తప్పించుకుందరా, ఇకెప్పటికీ మళ్ళీ దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు. తను దొరకకపోయినా పర్లేదురా, నీ బైక్ దొరికింది. నిజమా? అవునరా, ఎవడో బైక్ తీసుకెళ్ళి గుణదల సెంటర్లో వదిలేసిపోయాడంట. వా, గ్రేట్ రా, విజయవాడ సిటీ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ రా, నిజంగా గ్రేట్. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, థ్యాంక్ గాడ్. జరగకూడదని అనుకున్నావో చివరికి అదే జరిగింది. ఈయన ఉద్యోగం ఓడిపోయింది. ఉద్యోగం ఓడిపోవడం ఏంటి? క్షమాపణలు చెప్తే ఉద్యోగం ఇస్తానని అన్నారు కదా రేణుక. క్షమాపణ చెప్తే ఉద్యోగం నిలబడేది, కానీ ఈవిడి గారు చేతికి పని చెప్పింది. ఆయన చెంపు పగలగొట్టింది. ఇంకేమిస్తారు అత్తయ్య ఉద్యోగం? చెంప పగలగొట్టిందా? ఎందుకు? ఎందుకే ఉంది? ఏదో తప్పుడు మాటలు మాట్లాడుంటాడు, అందుకే కొట్టుంటుంది. మంచి పని చేసింది. ఇదేదో ఆ రోజే చేస్తుంటే చాలా బాగుండేది. బాగుంటుంది పిన్ని, ఎందుకు బాగుండదు? తను ఏం చేసినా మీకు బాగానే ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా తనలాగే భర్త పోయిన మనిషి కదా. అందుకే తనేం చేసినా బాగుంటుంది. రేణుక, మరేం చేయమంటారు అత్తయ్య? అసలు మనం తనని ఎందుకు పంపించాం? తనేం చేసింది? అసలు ఇవాళ చుట్టూ అంత మంది ఉండగా అంత పెద్ద మనిషిని చెంప పగలగొట్టింది. ఆయన డబ్బున్నవాడు, పలుకుబడున్నవాడు. మనం ఆ శరత్ గారి దగ్గరికి అవసరం కోసం వెళ్ళాం. నాలుగు మాటలంటాడు, పడాలి. ఏ, మాకు మాత్రం ఆవేశం లేదా? మాకు మాత్రం కోపాలు రావా? అందుకని కొట్టేస్తుందా? ఆయన వార్నింగ్ ఇచ్చాడత్తయ్య. మొత్తం విజయవాడలోనే ఎక్కడ పాచి పని కూడా దొరకకుండా చేస్తాను అన్నాడు. ఇప్పుడేం చేస్తారు? రేపటి నుంచి ఈయనకి ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే డబ్బులు లేవు. ఇంట్లో ఇంతమంది ఏం తింటారు, ఎలా తింటారు? అన్నంలో కలుపుకునే పప్పు దగ్గర నుంచి కూరలో వేసుకునే కరివేపాకు దాకా అన్ని ఈయన కష్టార్జితంతో వచ్చిందే. రేపటి నుంచి ఏం తింటారు, అలా కూర్చోబెట్టి ఏం పెడతారు? ఆది, ఆది, ఏ ఆది? అసలు మేకను అక్కడికి వెళ్లకుండా ఉన్నా మేం వెళ్ళి కాళ్ళు పట్టుకునైనా ఉద్యోగం నిలబెట్టుకునేవాళ్ళం. మొత్తం అందరినీ రోడ్డు మీద పడేసింది. వెంటనే వెళ్తానన్న మనిషి ఆయన్ని గంట నరసేపు వెయిట్ చేయించింది. ఎవడో ఆటోవాడు ఈవిడిని తీసుకుపోయాడంట. పెద్ద అంధగత్తె కదా. అందుకే అందరూ ఈవిడ వెంటే పడతారు. పాపం అయిపోయింది. పోనీలే కదా అని చేరదీసినందుకు మా అందరి జీవితాల్ని నాశనం చేసేసింది. ఒక కొడుకు జీవితాన్ని మింగేశావు, ఇప్పుడు వీడికి జీతం రాకుండా చేశావు. ఇంకేం చేద్దామనుకుంటున్నావు?
అసలు నీకు మేము ఏం అన్యాయం చేసామని మా వెంట పడ్డావు అసలు నువ్వు అసలు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో మేఘనా నువ్వు ఆ శరత్ని క్షమాపణ అడగడానికి వెళ్ళావా అంటే అంటే శరత్లో మార్పు రావడం తనంతట తనే ఫోన్ చేసి ఆనందుని ఉద్యోగంలో చేరమని పిలవటం ఇదంతా అబద్ధం కదా అంటే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారా నేనన్నా నా పెద్దరికవన్నా మీకెవ్వరికీ గౌరవం లేదు నా మాటకి ఇంట్లో విలువే లేదు అంతేనా నాన్న ఏంట్రా నాన్న మేఘన ఎవరు స్వయానా నీ తమ్ముడి భార్య ఈ ఇంటి కోడలు అంటే అంటే మన బాధ్యత ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి బాధ్యత మనందరిదిరా నీ ఉద్యోగం కోసం ఎవరి దగ్గరో మెప్పు పొందడం కోసం ఈ ఇంటి కోడల్ని తీసుకుని పోయి క్షమాపణలు చెప్పిస్తావా నీ జాబ్ కోసం ఈ ఇంటి పరువు మర్యాదల్ని మంటల్లో కలుపుతావా ఇది నీకు పుట్టిన బుద్ధ లేక ఎవరైనా చెప్పారా ఏం రేణు ఈ సలహా చెప్పింది నువ్వేనా ఇదే స్థానంలో నీ సొంత చెల్లెలుంటే తీసుకుని పోయి క్షమాపణ చెప్పిస్తావా చెప్పు ఇంటి పెద్దవయ్యుండి ఏది తప్పో ఏది ఒప్పో అందరికీ చెప్పాల్సిన దానివి నువ్వు కూడా ఈ పాపానికి వంత పాడావా ఇందిరా ఏమా సౌందర్య ఈ ఇంట్లో అందరి బాధలు కష్టాలు నీకు తెలుసు డబ్బు కోసం వాడు మన పరువుని తాకట్టు పెడుతుంటే తప్పురా అని చెప్పాల్సిన నువ్వే నువ్వు కూడా దీనికి సపోర్ట్ చేస్తావా అంటే అంటే మీలో ఎవరికి నేను పెద్ద మనిషిలా ఈ ఇంటి పెద్దలా కనిపించట్లేదు కదా నా మాటంటే లెక్కే లేదు కదా అది కాదు నాన్న ఉద్యోగం పోతే జీతం రాదు అందుకని జీతం కోసం జీవితాన్ని తాకట్టు పెడితే అది బ్రతుకు కాదు జీవితం అంటే ఏదోలా సంపాదించి మూడు పుట్ల తినడం కాదు పరువుతో బతకడం ఆత్మాభిమానంతో బతకడం ఒక పూట గంజి తాగి బతికినా గౌరవం తగ్గకుండా బ్రతకడం అది జీవితం అంటే ఆ శరత్ గాడు మన ఇంటికి వచ్చినప్పుడే అతనికి మన ఉద్దేశం ఏంటో చెప్పాం అయినా వాడు బయట మేఘనాన్ని కలిశాడు అంటే వాడి ఉద్దేశం మీకు అర్థం కాలేదా అలాంటి వాడి దగ్గరికి క్షమాపణలు చెప్పాలని పంపించడం అంటే
కసాయి వాడి దగ్గరికి గొర్రెను తీసుకొని పోవడమే అని ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటిది జరిగితే నాంత చెట్ట మనిషి ఇంకొకరుండరు, గుర్తుంచుకోండి. ఏమ్మా, కనీసం నువ్వైనా ఎంత జరుగుతుంటే నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదమ్మా. కన్న తండ్రి లాంటి వాణ్ణి అని చెబితే సరిపోతుందా తల్లి? ఇదే మీ నాన్నైతే చెప్పుకునేదానివి కాదా? ఇంతమంది నీ మీద బలవంతంగా వాళ్ళ వెర్రితనాన్ని రుద్దుతుంటే ఎలా ఒప్పుకున్నావమ్మా? ఎందుకు వెళ్ళావు? నాతో ఒక్క మాట చెప్పుంటే ఎంత దూరం రాకుండా నేను ఆపుండేవాడిని కదా. నిజంగా నేను నీకు తండ్రి లాంటి వాడినని నమ్మితే ఇక నుంచి నా దగ్గర ఏ నిజం దాచిపెట్టొద్దు. అర్థమైందా? ఎవరు? ఇటివ్వు, ఇది మా నాన్న ఫోటో. ఒక బ్యాడ్ అంకుల్ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడాడు. మా నాన్న చాలా మంచివారు, మా నాన్న ఏ తప్పు చెయ్యరు. అమర్ చీఫ్ ఇంజనీర్ వర్క్డ్ ఇన్ విష్ణు కన్స్ట్రక్షన్స్. ఈ అమర్ పేరు ఎక్కడో విన్నాను బాసు. గురు, ఇతను నిత్యకి డాడీ, అంటే మేఘన మేడం భర్త.